సో మరి జీలకర్ర కషాయంకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ రెడీగా ఉన్నాయి జీలకర్ర కషాయం అన్నారు కదా దేనికండి ఇది కడుపు నొప్పిగా అలా ఉన్నా గానీ ఈ కషాయం తాగితే బాగుంటుందండి రిలీఫ్ గా ఉంటుంది సో మనం చాలా మందిలో ఈ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాము అంటే కడుపు నొప్పిగా ఉండడం లేదా ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇలాంటివి తరచుగా చాలా మందికి వస్తూ ఉంటాయి కొంతమంది అంటే ప్రతిరోజు ఇదే ప్రాబ్లంతో పొద్దున లేచిన మొదలు రాత్రి వరకు ఫుడ్ చూస్తే అమ్మో తింటే నాకు ఏమొస్తాయో అని భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది కదా బాగా పనిచేస్తుంది యాక్చువల్లీ మామూలుగానే జీలకర్ర డైజెషన్ కి చాలా మంచిది అంటారు బరిగడపున వేడి నీళ్ళలో మరిగించుకొని తాగినా మంచిదండి జీలకర్ర వేడి నీటిలో మరిగించుకొని పరిగడపున అంటే పొద్దున్నే లేవగానే ఏమి తినకుండా ఫస్ట్ ఓకే మీరు దేనికి వాడతారండి ఈ కషాయం ఇంకా అదే అండి ఎసిడిటీ ఇంట్లోనా ఇంట్లో ఎవరికైనా అలా ఇబ్బందిగా ఉంటే ఈ కషాయం చేసి పెట్టేస్తారా అంతే అండి యాక్చువల్లీ ఇది జ్యూస్ లాగా తీసుకోవాలి కషాయం కాదు కానీ జ్యూస్ లాగా కూడా తాగొచ్చు ఎందుకంటే మళ్ళీ మీరు బట్టర్ యాడ్ చేస్తారు తేనె అన్ని ఉంటది కాబట్టి స్టార్ట్ చేద్దామా సరేనండి ముందు ఏం చేయాలి స్టవ్ జీలకర్రని వేయించాలండి ఎంత వేయమంటారు జీలకర్ర చూడండి కొద్ది చాలు 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 జీలకర్ర మనకి ఆయుర్వేదిక్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇది ఒక మెడిసిన్ లా తీసుకోవచ్చు జీలకర్రని చాలా చాలా మంచి డెలివరీ అయిన వాళ్ళకి కూడా జీలకర్ర చాలా మంచిదంట మన ఇంట్లో జీలకర్ర పెట్టుకొని మనం రకరకాల సిరప్లు కొని వేసేసుకుంటూ ఉంటాం ఎప్పుడైనా ఇండైజెషన్ ప్రాబ్లం వస్తే వెంటనే సిరప్ వేసేసుకుంటారు కానీ ఇంట్లోనే ఇలాంటి కషాయాలు ట్రై చేయొచ్చు అవును మీ టైంలో మీరు చెప్పారు కదా కంబైన్ ఫ్యామిలీ అలా అప్పుడు ఎలా అంటే ఏదైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేసేవారు ఇంకా అంటే ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదండి ఫస్ట్ ఇంట్లో అదే ఫస్ట్ యూజ్ చేసేవాళ్ళు ఇంకా అది తగ్గకపోతేనే హాస్పిటల్స్ ఎప్పుడైనా యాంటీబయాటిక్లు వేసుకునేవారు అప్పుడు లేవేమో కదా ఉన్నాయండి యాంటీబయాటిక్స్ ఉన్నాయా ఉన్నాయి వేసేవారా దేనికైనా ఆ రోజుల్లో కూడా హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి కదా ఇలా బాగా ఎర్ర ఫ్రై చేయాలా బాగా ఫ్రై చేసుకొని వాటర్ పోసేయాలండి ఇప్పుడు బాగా వేడెక్కాక ఓకే మూత పెట్టుకున్నామా అయితే మిరియాల చార్ అంటారు కదా ఆ చారు కూడా జలుబు ఉన్న వాళ్ళకి పడితే ఒకప్పుడు బాగా తగ్గేదంట ఎవరికైనా జలుబు దగ్గు ఉంటే మిరియాల చారు చేసి పట్టేవారండి ఇప్పుడు కూడా మిరియాల చారు మంచిదే అండి అది దానికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదండి డైజెషన్ కి మంచిది ఆ చారు కూడా టేస్ట్ గా ఉంటదండి మిరియాల చారు అవును మరి బాగా బాయిల్ అయింది కదా బాయిల్ అయింది ఇంకా బంద్ చేసేయండి తర్వాత ఏమైనా వేయాల్సిన ఉన్నాయా ఇవన్నీ తీసేసుకొని అందులో కలిపేసుకోవాలండి అన్ని మిక్స్ చేసుకునేవి అయితే మిక్సింగ్ బౌల్స్ వచ్చేనా అసలు సర్వింగ్ బౌల్స్ వచ్చేసుకోవచ్చేమో కదా డైరెక్ట్ మన సర్వింగ్ బౌల్ లో మిక్స్ చేసుకోవచ్చు ఏ గొంతు నొప్పులు ఏది ఉండదు జలుబులు అలాంటివి రాకుండా ఉంటాయి ఫస్ట్ లో ఇష్టపడరు కొంచెం అలవాటు అయిందంటే నచ్చుతుంది బాగానే ఉంటుంది అనుకో ఎందుకంటే హనీ ఉంటుంది బటర్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ యాడ్ చేయాలా యాడ్ చేసేసి ఓకే కొంచెం ఉప్పు వేద్దాం కొద్దిగా కాస్త బటర్ బటర్ అండి ఇలా వేసి కలిపేయమేనా కరిగిపోతుంది కదా వేడిగా ఉంది కాబట్టి నిమ్మరసమా నిమ్మరసం కొంచెం హనీ బాగుంది ఇదేదో ఇది స్వీటే కాబట్టి బటర్ హనీ వేసాం కాబట్టి కొంచెం బాగుంటది టేస్ట్ మరి ఊరికే జీలకర్ర రసం తాగరు కానీ ఇవన్నీ మిక్స్ చేస్తే ఇంతేనా అండి అంతే అండి అయిపోయినట్టే అయిపోయింది సింపుల్ గా ఓకే
రెసిపీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. జీరిగే కష్యాకి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర ఒక కప్పు, బటర్ ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, తేనె ఒక టీ స్పూన్, నిమ్మరసం ఒక టీ స్పూన్. జీరిగే కషాయ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. జీలకర్ర బాగా డ్రై రోస్ట్ అయ్యాక అందులో నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి ఈ జీలకర్రలో మరిగిన నీరుని తీసుకొని తేనె, బటర్, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే జీరిగే కషాయ రెడీ.